గ్రామాలన్నీ కూడా క్షేత్రవరం అంటే కాదు సుమా, గ్రామ దగ్గర ఉన్నటువంటి పొదుటూరు అనే గ్రామం ఒకటి ఉన్నది. ఆ పొదుటూరులో దక్షిణ రామేశ్వరంగా భాషిల్లుతున్నటువంటి సైక కలిగిన ఒకటి ఉంటుంది. ఇప్పటికీ మీరు వెంటనే ముట్టుకుంటే ఇసుక తగులుతుంది. ఆ నదీ ప్రాంగణం కింద నుంచి గంగా నది వెళుతుంది. అలా ఇది ఈ క్షేత్రము అక్కడ బ్రాహ్మణుని సంహరించినటువంటి దోషం తొలగిపోవడానికి శ్రీరామచంద్రుడు వారికి ప్రతిష్ఠించినటువంటి సైక తలినముగా మనకి తెలుస్తుంది. సైక తల్లి ఎందుకు అంటే సైక తలినమే బ్రాహ్మణుని యొక్క అత్యాదోష పాపాన్ని నివృత్తి చేయగలిగినటువంటి సమర్థత కలిగి ఉంది. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి మహిమ ఇది సైక తలినము రామ ప్రతిష్ఠ అయినటువంటి అందున బ్రహ్మసూత్రము కలిగినటువంటిది. స్కాంద పురాణాంతర్గతంగా మనకి దీని యొక్క చరిత్ర కూడా తెలుస్తుంది. అంటే ఇన్ని వేల ఏళ్ళ చరిత్రలో ఈ స్వయంభూలింగాలుగా కలిసినటువంటి ఈ మహత్తర క్షేత్రాల్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే, అసలు ఆలయంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, ఇది సినిమా హాల్లో ఆటలు పాల్గొనే క్షేత్రాల్లో ప్రదేశాల్లో కాదు. ఇది మంత్రము యంత్రము కలిపి సిద్ధలక్ష్మీ